ప్రతిపక్ష పార్టీ సభ్యునిగా నాకేమిస్తారు వాళ్ళు? మా ప్రభుత్వం లేదు, ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి, మంత్రి మీ ముఖ్యమంత్రి. అయినా నేను ఏం చెప్పినా తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా చెప్పలే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి మీకు నా మీద కోపం ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందని చెప్పి మీకు ఉంటే, అభివృద్ధికి అడ్డంకి నేనే అయితే హుజూరాబాద్లో ఇచ్చినట్టు దళిత బంధు మా నియోజకవర్గంలో మునుగోడులో ఇవ్వండి, నేను నా పదవికి రాజీనామా చేస్తా, మళ్ళీ పోటీ కూడా చేయను, మళ్ళీ మీ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకోండి, 2500 కోట్లు మా మునుగోడులో ఉన్న 20,000 కుటుంబాలకు 2500 కోట్లు ఇవ్వండి, నేను నా పదవికి ఇచ్చి మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపిస్తా అని చెప్పిన. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? నా ఎమ్మెల్యే పదవిని త్యాగం చేస్తా అని చెప్పారు. ఇప్పుడు మీకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవి కోసమే కదా ఈ దళిత బంధు తీసుకొచ్చింది, మరి హుజూరాబాద్ ఎంత కర్మ? మా 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఇక్కడ, మాకేమద్దు, నాకు రాజగోపాల్ రెడ్డికి డబ్బులు ఏమొద్దు, మాకు కూడా దళిత బంధు ప్రాజెక్టు ఇక్కడ కూడా అమలు చేయండి, నేను నా పదవిలో త్యాగం చేస్తా, నేను పోటీ కూడా నిలబడం వల్ల. ఎందుకంటే మా 20,000 కుటుంబాల దళితులన్నా బాగుపడతారు, నా పదవి పోయినా పర్వాలేదు, అట్లా కూడా చేస్తాను రేపు చెప్పిన. మీకు ఏం కావాలి? మీకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉండొద్దు, మీ పార్టీ ఉన్న ఏ బై ఎలక్షన్ వచ్చినా సరే ఎవరు ఇతర పార్టీలు గెలిచినా సరే, ఇప్పుడు మన మున్సిపల్ చైర్మన్ గెలిచిండు అంటే మీ పార్టీలకు రావాలి అంతే కదా, తీసుకోపండి. ఇంకేమైనా కావాలని చెప్పండి. ఇన్ని లాస్ట్కు మా అందరు తీసుకుపోతారు, మా నేను గెలిపించిన వాళ్ళు అందరు తీసుకుపోతారు, టికెట్ ఇచ్చి గెలిపించిన వాళ్ళు అందరినీ కాంగ్రెస్ పార్టీ, ఇక నన్ను లాస్ట్కు నన్ను ఏం తీసుకుపోవద్దు, కానీ నేను నాంత నేనే రాజీనామా చేసేస్తా, అది కూడా మీరే గెలిపించుకోండి మునుగోడు ఎమ్మెల్యే. ఇంకేం కావాలి? జడ్పీటీసీ తీసుకుపోయారు ఒక ఆయనని, ఇద్దరు ఎంపీపీలను తీసుకుపోయారు, మున్సిపల్ చైర్మన్ తీసుకుపోతున్నారు, ఇంక మా పొత్తుల భాగంగా చౌటుపల్లి కాడ ముగ్గురు సిపిఎం కౌన్సిల్ని గెలిపిస్తే అక్కడ ఆయన తీసుకు వాళ్ళ పొత్తుతో పెట్టుకొని మేము చైర్మన్ అది తీసుకుపోయినారు, ఇంకా సర్పంచ్ ఎంపీటీసీ తీసుకుపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత నేనేమనిపిస్తుంది అంటే, ఇంత దుర్మార్గమైన రాజకీయాలు ఎప్పుడు చూడలేదు, ఇంత దరిద్రులు, ఇంత దుష్ట రాజకీయాలు, ఇన్ని కుట్రలు కుతంత్రాలు, ఈ ఇంత ఎందుకు? లాస్ట్కు నా పదవి కూడా త్యాగం చేస్తా, ఇక్కడ కూడా మీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకోపోరు, అప్పుడు మీకు సంతోషం అవుతుందా? కొన్ని కనీసం అప్పుడన్నా ఈ మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు ఇస్తారా? అట్లాంటి చెప్పండి, నేను కూడా త్యాగం చేస్తాను. ప్రేమ ఉందంట, దళిత బంధు పెడుతుందంట, అది ఎవరు నమ్ముతారు? అందుకనే తెలంగాణలో 12 మంది ఎమ్మెల్యేని తీసుకుపోయిన తర్వాత ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే లేకుండా చేసిన తర్వాత ముఖ్యమంత్రి కుమార్తె నిజామాబాద్ ఎంపీగా కూడా ప్రజలు ఓడగొట్టింది. నీ ఇప్పటికి కూడా బుద్ధి రాకపోతే మనం ఏం చేయాలి? అంత క్లియర్ తీర్పు ఇచ్చిండ్రు, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నీ కూతుర్ని, స్వయాన ముఖ్యమంత్రి కూతుర్ని ప్రజలు, నిజామాబాద్ ప్రజలు ఒడగొట్టింది. అప్పుడైనా కనీసం జ్ఞానోదయం కలవాలి, నేను తప్పు చేస్తున్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రతిపక్ష పార్టీలు ఉండాలి, ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఉంటే వాళ్ళ పాత్ర పోషించాలి అని చెప్పి ఒక ఉద్యమకారుడు అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి. ఒక ఉద్యమకారుడు ఉండాల్సిన లక్షణమేనా ఇది? ఒక ఉద్యమకారుడు ఇట్లా చేస్తాడా? ఆయన ముఖ్యమంత్రి అంత మంచిగా గొప్పలు చెప్పుకుని అన్ని మంచి పనులు చేస్తున్నా అని చెప్పుకున్నప్పుడు 90 మంది ఎమ్మెల్యేలు సరిపోదా? 102 మంది ఎమ్మెల్యేలు కావాలి ఆయనకు వేరే పార్టీలో. మరి నువ్వు మంచివాళ్ళు ఏమైతే మంచి పనులు చేస్తే వేరే పార్టీ ఎమ్మెల్యేలు నీకెందుకు? సిగ్గుశరం లేకుండా మొత్తం రాజకీయాలన్నీ భ్రష్ట పట్టించారు తెలంగాణలో, డబ్బు రాజకీయాలు చేసి మొత్తం ఆగం చేసి ఈ అమిత్ సొమ్ముతో మళ్ళా ఎట్లా అది వీళ్ళందరినీ తీసుకుపోయి మళ్ళీ ఎట్లా రావాలని చూస్తున్నాం. తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని చర్యని. ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మేము గెలిపించిన వ్యక్తులను తీసుకొని పోయి పార్టీ మారడానికి ప్రోత్సహిస్తుంది చూసినావా? ఈ మునుగోడు ప్రజలు నెక్స్ట్ టైం ఇంకా బుద్ధి చెప్తారు. మునుగోడు కాదు, సూర్యాపేట ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. నువ్వు మునుగోడుకు వచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు కదా, నేను చెప్తున్నా సూర్యాపేటలా నువ్వు గెలిస్తే నువ్వు నేను దేనికైనా ఛాలెంజ్ రెడీ. నెక్స్ట్ టైం మునుగోడుకు వచ్చి పిచ్చి వేషాలు వేస్తున్న మంత్రి, సూర్యాపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా. బ్రహ్మదేవుడు నీకు వచ్చిన నేను గెలవనివ్వను. నీకు ఇదే ఆఖరిని కావు జగదీశ్వర్ రెడ్డికి. ఎందుకంటే గతంలో కూడా చెప్పిన నగరికల్లా గెలిపించి చూపిస్తా అని చెప్పి గెలిపించి చూపించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని. మళ్ళీ చెప్తున్నా, నువ్వు చేసే తప్పుడు పనులకు నీకు బుద్ధి రాకపోతే మాత్రం, నీ అంత నువ్వు మారకపోతే మాత్రం నీకు సరి అయిన బుద్ధి చెప్పే బాధ్యత నాది. అదేవిధంగా ఒక జిల్లా మంత్రిగా ఉండి
निजर्गा डबूल दुक सद सूर्यापेटक अटे मुनगोडे निजर्ग नलगौ जिदा नी अंत नी शासन सभ्यु वेरे पार्टी अन इकड़ नीन शिवनगूम रिजर्वायर आर एंड आर पे आड़ना कृष्णरांपेल आड़ना चौटपल मुनपालिटी चंडूर मुनपालिटी घोरम परस्थित ओ याबाई वोट रूपये निधुमंटा ग्रमान लिंक रोड असैम्ली कलवुद्ध अपाइंट इवर मैं इकट्ठे प्रतिपक्ष शासन सभ्युनी अंजी बलवंत आये दूर्चनी असैम्ली आज पक्न कुर्चनी मन संबंध समस्या रिप्रजेशन इच्छा नाद कोपमना तिट्कना पर्वे शासन सभ्युनि मुख्यमंत्री राष्ट्र मुख्यमंत्री की ना बाध्यता नीन मन मुनगोड समस्या गुरी नाग रिप्रजेंट नागरिक पत्रा चयड़ा आयन इष्ट शासन सभ्युन का प्रांत समस्या प्रभुत् दृष्टि की प्रजल तरफ नु गेप प्रजल तरफ इक प्रांत प्रजल तरफ ना धर्म नुस्ते मेमंदर सतोषिस्ट पार्टी वेरना अभिनंदा पार्टी वेरना टीआरएस प्रभुत्म के मुख्यमंत्री आना टीआरएस पार्टी वाल मुख्यमंत्र अंदर मन अंदर मुख्यमंत्री कदा కాబట్టి అభివృద్ధి కూడా సహకరిస్తారని చెప్పేసి సహకరించాలని చెప్పి కూడా సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ మున్గోడ వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడ్డాం ఒక్కొక్క కౌన్సిలర్ కోసం అని చెప్పి ఇంటింటి తిరిగి ప్రచారం చేశాం మా దురదృష్టం మా ప్రభుత్వం లేకపోవచ్చు అభివృద్ధికి మా ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల మేము అనుకున్న పనులు చేయలేకపోవచ్చు దానికి ఒప్పుకుంటా నేను ఎందుకంటే మా ప్రభుత్వం లేదు కొని ప్రభుత్వం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న పోయి కలుద్దాం అంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు అయినా సరే ఇది ఒకసారి మీకు గుర్తు చేస్తా ఏం లేకపోయినా సరే కరోనా సమయంలో దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో మంది పేదలకు ప్రైవేట్ టీచర్లకు చేనేత కార్మికులకు దాదాపు 5 కోట్ల ఎక్కడ తెలంగాణలో ఎవరు ఇవ్వొచ్చు మా మదర్ పేరు మీద నేను నిత్యావసర వస్తువులు ఇచ్చిన అందరికి ఒక మానవత్వం తోటి నాకు అధికారం లేదు మా ప్రభుత్వం లేదు అయినా మానవత్వం తోటి నాకు చేతనే సహాయం చేస్తున్నా మీరు ఎన్నైనా చేయండి మీరు ఎంత ఎమ్మెల్యేని మీరు పజేయాలనుకుంది ప్రజలు గ్రహిస్తారు ఎవరు ఎటువంటి వాళ్ళు ప్రజలకు తెలుసు ఎవరికి అధికారం ఉంది అర్థం చేసుకుంటారు కూడా ప్రజలు ప్రభుత్వం లేదు కాబట్టి మనం వెనకబడుతున్నాం అని చెప్పేసి అందుకనే అడుగుతున్నా మీకే పేరు వస్తుంది నేనే మిమ్మల్ని అభిమానిస్తా సన్మానిస్తా పార్టీ వేరేనా సరే మంత్రిని కూడా రమ్మంటున్నా మీరు అభివృద్ధికి సహకరించండి మీవే మీకు పొగుడుతాం అంటున్నా నేను ఆ క్రెడిట్ మీరే తీసుకోండి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని జిల్లా మంత్రిని అవసరమైతే కూసుకున్న ప్రభాకర్ రెడ్డి ఏదైనా కష్టపడి మన మున్గోడ నియోజకవర్గానికి ఎక్స్ఎమ్మెల్యే అయినా సరే ఆయన ఏదైనా మంచి పని చేసి పెట్టి మన ప్రజలకు పడుకొచ్చే పని చేస్తే ఆయన కూడా అభినందిస్తా అని చెప్పి అంతకంటే ఎక్కువ ఏం చేయాలి మరి కాబట్టి మన వాళ్ళు కూడా అందరూ కూడా ఎవరో భయపడే ఎవరో పోతున్నందుకు పార్టీ మారినంత మాత్రాన కొందరు వ్యక్తులు ఏదో వాళ్ళకి ఏదో వాళ్ళ ఏక కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఏదైనా పార్టీ మారినంత మాత్రం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రజలు ఇదంతా గమనిస్తుంది ప్రజలు అంతిమ నిర్ణేతలు ప్రజలే సమయం వచ్చినప్పుడు వాళ్ళు న్యాయంగా తీర్పునిస్తారు కాబట్టి ఎవరు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు కొంత బాధ ఉంటుంది ఏదైనా సరే కష్టపడ్డాం కాబట్టి వాళ్ళ కోసం మనం వదిలిపెట్టి పోతుంటే పార్టీ మారుతుంటే కొంచెం బాధ అనిపిస్తే మాట సహజం కాబట్టి ఏది ఏమైనా కానీ ప్రజలు సమయం వచ్చినప్పుడు తీర్పిస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా